శాసనసభ మండలిలో నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై గళం వినిపించే బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా పట్టభద్రులు పేర్కొంటున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వరంగల్ పొసిటీలో బీజేపీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోరుతూ రిటైర్డ్ ఉద్యోగులు డిగ్రీ పట్టాదారులతో సన్నగా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, మురళీధర్ జ్యోతిరెడ్డి, మార్టిన్ లూథర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ శాసనసభ మండలిలో నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై గళం వినిపించే బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లా పట్టభద్రులు పేర్కొంటున్నారని తెలిపారు. భారత్ మాతాకి గట్టి రచ్చేత్తి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పెద్దలు, గౌరవనీయులు, మన ముఖ్య అతిథి, మాజీ మంత్రి వర్యులు, పార్లమెంట్ లో మల్కాజ్గిరిలో దుందభి భోగించి విజయ సాధించినటువంటి సోదర కార్యకర్తలారా, మీ అందరికి వందనాలు. పెద్దలారా, మీ అందరికి వందనాలు. నేను మాట్లాడేది ఏం లేదు, అన్న మాట్లాడతాడు. ప్రపంచాలే కూడా మా నాయకుడు మోడీ కావాలని. భారతంలో భారతదేశం అభివృద్ధి చెందింది, చెందబోతా ఉన్నది. ఇంకా కష్టపడ్డారు వారికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఐదే రోజులు ఉన్నాయి. ఈ ఐదు రోజులలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోలింగ్ బ్యాలెట్ పేపర్లు ఎక్కడైతే ఉన్నాయో, ఏ ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఎవరిని కలిసినా ఒకటే మాట ఏంటంటే అయ్యా, ఈసారి బీజేపీకే ఓటేస్తారు. గుర్తు లేకపోవచ్చు, పార్టీ పరమైన బీఫామ్ లేకపోవచ్చు, కానీ బీజేపీకే ప్రేమేంద్ర రెడ్డి గారికే ఓటేస్తామంటే కనబడతాను. అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలనేమో మాకు కేసీఆర్ మీద కోపం ఉండే, ఓట్లు వేసినా గెలిపించడం. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకే ఢిల్లీలో మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి ఓట్లు వేసింది. ఇలా పట్టభద్రులకు కూడా మేము బీజేపీకి ఓటేస్తున్నాం. కారణం ఏంటంటే మా సమస్యల ప్రస్తావన శాసనమండలిలో చేయాలి. చేయాలంటే అధికార పార్టీ చేయదు, బీఆర్ఎస్ పార్టీ రిలవెంట్గా కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే చేస్తాను. ఎక్కడ పోయిన సమస్యలు అంటే ప్రైవేట్ కాలేజీలో ఇవ్వమన్నారు, తల్లిని సెల్ ఫోన్ బంద్ పెట్టుకుంటున్నాము, జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఐదు ఆరు నెలలుగా ఇవాళ మూడు సంవత్సరం 2021 మొదలుపెట్టి 2024 వరకు మాకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫ్రీ రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నాము. నేను టెన్షన్తో బతుకున్నాం. రెండవది నిరుద్యోగ యువత 4,000 రూపాయలు గుర్తిస్తా అని చెప్పిండు. ఇంతకు ముందున ప్రభుత్వం 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పి 5 ఏళ్ళు మాకు కళ్ళలో మట్టి కొట్టిండు. మళ్ళీ ఇవాళ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు లేదు. దాన్ని ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ కార్మికులు మాకు పర్మనెంట్ అని చెప్పిండ్రు, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తా అని చెప్పి ఇంతవరకు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇచ్చినప్పటికి కూడా 1 డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.